ఉగాది శుభకృత నామ సంవత్సర ఉగాది పర్వ దిన శుభాకాంక్షలు యుగానికి ఆది ఉగాది అని అంటారు బ్రహ్మదేవుడు ఈ విశాల విశ్వాన్ని ఈ రోజున అంటే చైతన్యశుద్ధ పాఠిని సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరపబడుతోంది జడప్రాయమైన ఈ జగత్తులో చైతన్యాన్ని రగులుకొల్పి మానవాళిలో నూతన ఆశయాలను అంకురింపజేసే పర్వదినమే ఈ ఉగాది పండుగ శిశిర ఋతువు ఆకురాలు కాలం శిశిరం తర్వాత వసంతం వస్తుంది చెట్టు చిగురించి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది ఉగాది నుండి తెలుగు సంవత్సరం మొదలవుతుంది అందుకే ఇది తెలుగువారి మొదటి పండుగ ముఖ్యంగా షడ్రుచులు కలిసిన జీవితానికి ఉదాహరణగా ఉగాది పచ్చడిని ఈ రోజు మనమంతా స్వీకరించుకుంటాము ఈ పండుగ మానవ జీవితానికి ప్రకృతికి సమస్త విశ్వానికి ముడిపడి ఉన్న పండుగ అటువంటి ఈ పండుగ శుభాకాంక్షల్ని మరొక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాము ఆంధ్ర రాష్ట్రాన్ని సుభిక్షంగా పాలిస్తూ అభివృద్ధి సంక్షేమాలే పరమావధిగా రాష్ట్ర ప్రజల అభ్యున్నతికై అనునిత్యం శ్రమిస్తూ తపిస్తూ అన్నీ తానై మనల్ని నడిపిస్తున్న ఆంధ్ర రాష్ట్ర అధినేత మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సతీ సమేతంగా సభా ప్రాంగణానికి వస్తున్నారు గౌరవ మంత్రివర్యులు యువజన అభ్యుదయం పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ గౌరవ మంత్రివర్యులు దేవాదాయ శాఖ ప్రభుత్వ చీఫ్ విప్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ వారు మన ముఖ్యమంత్రి వర్యుల్ని వారి స్వగృహం నుండి సతీ సమేతంగా మంగళ వాయిద్యాలతో సభా ప్రాంగణానికి ఆహ్వానిస్తున్న దృశ్యాల్ని మనం ఇప్పుడు లైవ్ లో చూస్తున్నాము శౌర్యానికి రూపం అతడు సాహసాల చిరునామతడు మాటిస్తే శాసనమతడు మంచి తలపు కేతనమతడు ఇలా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు ఆయన గురించి తలుచుకుంటూనే ఉంటారు ఆయన శౌర్యాన్ని ఆయన సహనాన్ని ప్రతిక్షణం చూస్తూ తరిస్తూ ఉంటారు అటువంటి ముఖ్యమంత్రి వర్యులు అనునిత్యం ప్రజల సంక్షేమం కోసం తపించే మననేత అధినేత జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు భారతమ్మతో కలిసి సభా ప్రాంగణంలోకి అడుగుపెట్టారు వారికి సభా ప్రాంగణానికి సాదర స్వాగతాన్ని తెలియజేద్దాము గౌరవ ముఖ్యమంత్రి దంపతులకు వేద పాఠశాల విద్యార్థులచే పూర్ణ కుంభ స్వాగతం పలకడం జరుగుతుంది ముఖ్యమంత్రి వర్యులు సభా ప్రాంగణంలోకి విచ్చేశారు నిత్యం ప్రజల కోసం మాత్రమే ఆలోచించే నేత ఎవరు అంటే తడుముకోకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా చెప్పే పేరు అది ఆ నడ